Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మూడు రాజధానుల అంశంలో కీలక పరిణామం. 26 నుంచి హైకోర్టులో విచారణ. రాజధాని తరలింపు అంశంపై దాఖలైన పిటిషన్లను మార్చి 26 నుంచి హైకోర్టు విచారణ జరపనుంది. రాజధాని వ్యాజ్యాలపై విచారణకు త్రిసభ్య ధర్మాసనాన్ని తాజాగా హైకోర్టు ఏర్పాటు చేసింది. ఇందులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చి, జస్టిస్ ఎన్ జయసూర్యలు సభ్యులుగా ఉన్నారు. గతంలో అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపింది. అయితే జస్టిస్ మహేశ్వరి బదిలీతో ఈ వ్యాజ్యాలపై విచారణ నిలిచిపోయింది. రాజధాని వ్యాజ్యాలపై విచారణ త్వరగా చేపట్టాలని ఇటీవల అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ హైకోర్టును కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విచారణను హైకోర్టు వేగవంతం చేయనుంది. మరోవైపు హైకోర్టు సీజే రోస్టర్లో మార్పులు చేయడంతో న్యాయమూర్తులు విచారించే వ్యాజ్యాల సబ్జెక్టుల్లో మార్పులు జోడు చేసుకున్నాయి. ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో గవర్నర్ జారీ చేసిన గెజిట్పై ఏపీ హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. మూడు రాజధానుల అంశంపై అమరావతి జేఏసీతో పాటు పలువురు పిటిషన్లు దాఖలు చేయగా విచారణ కొనసాగుతోంది. పాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు చట్టాలు తదితరాలను సవాల్ చేస్తూ దాఖలైన మొత్తం 101 పిటిషన్లపై గత ఏడాది అక్టోబర్ 6న ధర్మాసనం ముందు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సులభతర విచారణపై కోర్టు దృష్టి సారించి అంశాల వారీగా పిటిషన్లను విభజించింది. మొత్తం పిటిషన్లలో 229 అనుబంధ పిటిషన్లు ఉండగా అందులో 183 అనుబంధ పిటిషన్లు రాజధాని తరలింపును అడ్డుకోవాలంటూ దాఖలైనవిగా తేల్చింది. అదేవిధంగా తరలింపుపై ఉన్న స్టేటస్ కోను ఎత్తివేయాలని కోరుతూ మరో 2 అనుబంధ పిటిషన్లు దాఖలైనట్లు తెలిపింది. కేటగిరీల వారీగా విభజించిన వాటిల్లో 44 అనుబంధ పిటిషన్లపై తొలిగా విచారణ జరపడానికి అంగీకరించింది. ఇరుపక్షాల న్యాయవాదుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది. అయితే ఈ విచారణ కొనసాగుతుండగానే ప్రధాన న్యాయమూర్తి బదిలీ అయ్యారు. దీంతో విచారణ నిలిచిపోయింది.